करोना मृतुल कुटुंबालकु केंद्र प्रभुत्वं प्रधानी भीमा योजना वर्तिंपचेयडंतो पाटु चिन्नार्ल भविष्यत्तुकु कृषि चेस्तुंदी अन्नारु केंद्र होम शाख सहाय मंत्री किशन रेड्डी। लाक्डौन लो आहारं लेक इब्बंदी पडुतुन्न वारिकि स्वच्छंद संस्थलु प्रभुत्वालतो कलिसि सेवलु अंदिंचाली अनि पिलुपुनिच्चारु। वैक्सीन कोसं आन्लैन नमोदु अवसरं लेदु अन्न आयन आधार कार्डु तीसुकोनि वैक्सीनेशन सेंटर्कु वेळ्ळिते टीका तीसुकोवच्चन्नारु। तेलंगाण राष्ट्रंलो नित्यावसरालु ब्लाक् चेयकुंडा निघा वेयडंतो पाटु धरलु पेंचकुंडा चर्यलु तीसुकोवालन्नारु। ఆన్లైన్ లేదు ఇప్పుడు ఆన్లైన్ తీసేశారు। నేరుగా వాక్సినేషన్ సెంటర్ కి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడే వాక్సిన్ ఇచ్చే విధంగా చట్టాలు మార్చడం జరిగింది, ఆదేశాలు మార్చడం జరిగింది। నిన్నటి నుంచి ఆ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకున్నా కూడా నేరుగా వెళ్లి ఆ రోజు ఆ వాక్సినేషన్ అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు। సెంటర్ లో ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ వాక్సిన్ అందుబాటులో ఉంటే క్యూలో వెళ్లి వాక్సిన్ తీసుకోవచ్చు। అది కఠినంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। వాక్సినేషన్ ఇచ్చే విధంలో ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు। అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ వాక్సినేషన్ అందుబాటులో ఉండాలి। అదే విధంగా ఇంజెక్షన్స్ ఏవైతున్నా ఇంజెక్షన్స్ కూడా అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ అందుబాటులో రావాలి। అదే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను కొన్ని పప్పులు గాని నూనెలు గాని కొంతమంది ధరలు పెంచి అమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది। కాబట్టి నిత్యవసర వస్తువులు ఏవైతున్నాయో ఎక్కడ కూడా ధరలు పెంచి అమ్మకుండా అక్రమంగా నిల్వ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల నిత్యవసర వస్తువులు ధరలు పెరగకుండా కఠినంగా వ్యవహరించి అందరికీ ఈ రోజు మరి నిత్యవసర వస్తువులు సరైనటువంటి ధరలో నిర్ణయించినటువంటి ధరలో సకాలంలో అన్ని వస్తువులు అందుబాటులో ఉండే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాను।